ఏమిరా ఈ సౌండ్ ఇంకా గట్టిగా ఏడవాలి, కొంచెం గట్టిగా. ఏవబ్బా మా నాయన సీటి కన్నా సీటి కన్నా వాడే అభిప్రాయాలు, పిల్లలు కన్నా అని చెప్పలేదు, గట్టిగా ఉండి అబ్బి ఇంకొంచెం గట్టిగా. రాజా నాకు ఈ సౌండ్ సరిపోలేదు రాజా. ఇప్పుడు ఇది ఏ టీం, ఇది బి టీం. ఓకే సో నేను రెడీ, 1 2 3 స్టార్ట్ అంటాను. సో ఏ టీం అంతా రెడీ అని గట్టిగా అరవాలి, సో బి టీం అంతా రెడీ. సో ఏ వాయిస్ అయితే నాకు హైలో వస్తుందో సో వాళ్ళే విన్నర్స్. ఎవడి నచ్చిందా? ఐ లవ్ యూ రాజా, గట్టిగా చెప్పలు కొట్టాలి. ఓకే సో రెడీ, 1 2 3 ఆర్ యూ రెడీ? మీరు ఎందుకు అరుస్తున్నారు అబ్బి? ఏ టీం అరమంటే వాళ్ళు గెలుస్తారా బి? మీరు అలా అరిస్తే ఓకే. సో 1 2 3 ఆర్ యూ రెడీ? సూపర్ సూపర్ పెర్ఫార్మెన్స్. సో ఎనీవే, సో మై నేమ్ ఈజ్ ఆల్ రౌండర్ రవి అండి. సో ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో నేను ఇంటర్నేషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ని, మరి ఈరోజు సో భాష్యం, సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ భాష్యం హై స్కూల్ యాజమాన్యానికి విచ్చేసినటువంటి సో అతిరథ మహారథులకు, మరి ముఖ్య అతిథులకు అండ్ ప్రిన్సిపాల్ సార్కి, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థిని విద్యార్థులకు, విచ్చేసిన ప్రతి కళాకారులకు నా హృదయపరమైన నమస్తమాంజలి తెలియజేస్తున్నానండి. అండ్ సో ఈరోజు నేను అంటే పెద్ద స్పీచ్ ఇచ్చేంత వయసు ఏమీ లేదు, స్పీచ్ ఇస్తే జీవితం కొడుతుంది, అందుకే కొంచెమే చెప్తాను. సో ఏం లేదండి, ఒకటే. సో మనకి స్టూడెంట్స్ ఇక్కడ మన కల్చర్ యాక్టివేట్స్, సో ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఒకటే. ఈరోజు మెయిన్లీ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ సో మా బ్రదర్ అండ్ భయ్య శశి కుమార్ మీ మాస్టర్ సార్, గట్టిగా ఓయేసుకున్న అబ్బాయిలు మాస్టర్లకి. ఓకే సో మరి శశి కిరణ్ అండ్ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినవంటి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తానండి, నేను అంత పెద్దగా చదువుకోలేదు, 10th క్లాస్ అన్నీ చూసి కాసి అన్నీ చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి బాగా మిమిక్రీ బాగా చేసేవాడిని. 7th క్లాస్లో నాకు మిమిక్రీ అంటే ఏంటో తెలిసేది కాదు, కానీ మిమిక్రీ అనేది ఎలా నేర్చుకున్నానంటే మా మాస్టర్లు ఎవరైనా ఉంటే స్కూల్లో, అరే సైజులో ఏమి అట్టరుస్తున్నారు కొంచెం మౌనంగా ఉండండి రా, గుంపులు గుంపులుగా అరవాలా, గుంపులు గుంపులుగా చెయ్యాలా, తర్వాత చెప్తాను మీరు తర్వాత మాట్లాడుతారు. కానీ నేను 7th క్లాస్లో సో స్కూల్లో మాస్టర్ని ఇమిటేట్ చేసేవాడిని. మాస్టర్లు ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, రే నువ్వు బాగా ఇమిటేట్ చేస్తున్నారా మా వాయిస్లు, ఎప్పటికైనా మంచి మిమిక్రీ కళాకారుడు అవుతావంటే. నేను అప్పటి నుంచే టీవీ ఇవన్నీ స్కూల్ చదువంతా పక్కన పెట్టేసి స్టేజ్ షోస్ మీద ఎక్కువ పరిగెత్తేవాడిని. స్కూల్లో గేమ్స్ ఆడుతూ వాటిల్లో ఎక్కువగా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండేవాడిని. అయితే ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చాక ప్రతి ఎగ్జామ్ ఎదటోడు దాంట్లో చూసి రాశాను, కానీ ఒక ఎగ్జామ్ మాత్రం చూసి రాలేకపోయినది ఏంటంటే హిందీ. ఎందుకంటే ఆ హిందీ ఆల్కొని నాకు రావు, ఒక్కొక్క అక్షరం రాసేసరికి అలా టైం అయిపోయింది, అలా ఫెయిల్యూర్ అయిపోయాను. సో తర్వాత రాసి పాస్ అయ్యి అలా వచ్చాను. అంటే నేను ఒకటే చెప్తున్నాను బాస్ అండ్ పేరెంట్స్, మీ పిల్లల్లో కూడా ఎక్కడో ఒక ఆర్టిస్ట్, ఒక టాలెంట్ మషన్ చూడు. మనం పెద్ద పెద్ద స్కూల్లో మనం పెద్ద పెద్ద చదివి ఒక స్థాయిలోకి సో వెళితే వెరీ గుడ్, అదొకటి. కానీ ఒక మంచి జాబ్ కొట్టి లేకపోతే ఒక 4 గోళ్ల మధ్య ఒక స్థాయి అయితే, ఒక వ్యక్తిలో ఒక కళ ఉంటే సో తను ఎక్కడికి వెళ్ళిన ఒక గుర్తుపడితే ఆ గుర్తింపు ఉండడం చూసారండి తల్లిదండ్రులకి, అది రియల్లీ చాలా చాలా గొప్పదండి అది. సో మీ పిల్లలకి ఆ టాలెంట్ ఉంటే సో తప్పకుండా తప్పకుండా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు డాన్సర్స్ అయితే, ఆర్టిస్టులు అయితే, స్క్రిప్ట్లు అయితే, వాళ్ళు ఏదైతే అది వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావాలని చెప్పని సో నా వండర్ఫుల్ స్పీచెస్. సో నా యొక్క ఈ యొక్క మెసేజ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ముందుంది, ఇంకా తర్వాత వచ్చి మీ అందరినీ మంచి మంచి మిమిక్రీ వాయిస్లతోటి, మంచి మంచి అద్భుతమైనటువంటి జోక్స్ తోటి మీ అందరూ నవ్విస్తాను. బట్ నన్ను పిలిచి సో నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్పెషల్ మై బ్రదర్ అండ్ వచ్చేసినటువంటి యజమాని అందరూ కూడా నా హృదయపడిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే జీవితం తిడుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.